ఫోన్ ట్యాపింగ్ అంశం రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతోంది గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ వ్యవహారంలో భాజపా కాంగ్రెస్ పార్టీలు న్యాయమైన విచారణకు డిమాండ్ చేస్తున్నాయి ట్యాపింగ్ కు కేసీఆర్ బాధ్యత వహించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేస్తుంటే అవసరమైతే సీబీఐతో విచారణ చేయించాలని రఘునందన్ రావు కోరారు తాను కూడా బాధ్యత మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు టెలిఫోన్ ట్యాపింగ్ దర్యాప్తులో వెలుగు చూస్తున్న విస్తుగొలిపే అంశాలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి విపక్షాలతో పాటు ఇతర ప్రైవేటు వ్యక్తుల పట్ల గత భారాసా సర్కార్ అనుసరించిన తీరుపై మండిపడుతున్న పార్టీలు పదేళ్లలో చేసిన నిర్వాకాలపై చిత్తశుద్దితో దర్యాప్తు చేయాలని కోరుతున్నాయి ఫోన్ల ట్యాపింగ్ మాజీ సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు ట్యాపింగ్ పై ఉన్నత స్థాయి దర్యాప్తు న్యాయ విచారణ చేయాలని ఆయన కోరారు కక్ష సాధింపులో భాగంగా కవితను అరెస్టు చేశారని ఆరోపిస్తున్నారన్న కిషన్ రెడ్డి ఢిల్లీ మద్యం వ్యాపారంలో కవిత జోక్యం చేసుకున్నారా లేదా అని ప్రశ్నించారు గతంలో నాయకుల చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు మా సిబ్బంది అందరిపైన కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఆధారాలు బయటపడతా ఉన్నాయి దీనిపైన కఠినంగా వివరించాలి ముందస్తు అనుమతులు ఉన్నతాధికారుల దగ్గర తీసుకున్న తర్వాతనే చేయాలి కానీ అది కాకుండా అవినీతితో ఈ యొక్క కుంభకోణాలకు పాల్పడము వ్యక్తుల నుంచి బ్లాక్ మెయిల్ చేసి కోట్ల కోట్ల రూపాయలు వసూలు చేయడం కోసము ఫోన్ ట్యాపింగ్ చేయడము చాలా దుర్మార్గము దీనికి సంబంధించినటువంటి వ్యవహారం నడపడం ఏదైతున్నదో దీనికి ఎవరైనా బాధ్యత అంటే ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి తనకు సంబంధించినటువంటి మంత్రులను ఆ రోజు పెట్టుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము చాలా దుర్మార్గంగా వ్యవహరించడం జరిగింది దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి న్యాయ జరపాలని నేను సందర్భంగా డిమాండ్ చేస్తా ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ సీబీఐతో కానీ విచారణ జరిపించాలని భాజపా సీనియర్ నేత రఘునందన్ రావు డిమాండ్ చేశారు కేసు నుంచి తప్పించుకునేందుకు ఒప్పందాలు జరుగుతున్నాయంటూ ఆయన ఆరోపించారు రెండు నుంచి టెలిఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు అర్థమవుతోందన్న ఆయన ఈ కేసుపై చిత్తశుద్ధితో విచారణ చేయాలని కోరారు రేవంత్ రెడ్డి గారు నేను మిమ్మల్ని చాలా స్పష్టంగా అడగదలుచుకున్నాను మీరు కూడా ఈ కేసుని మీ రాజకీయ ప్రయోజనాలకి వాడుకుంటారా నిజాన్ని తెలంగాణ సమాజం ముందు ఉంచుతారా అనేది నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నాను అక్షరాల చంద్రశేఖరరావును మొదటి ముద్దాయిగా చేయాలి టెలిఫోన్ ట్యాపింగ్ లో హరీష్ చేయాలి ఎర్రవెల్లి దయాకర్ వెంటనే అరెస్ట్ చేయాలి మా డబ్బుల అని చెప్పి కొన్నింటిని పట్టించి మా మీద కేసులు పెట్టించి తప్పుడు కేసులు పెట్టించడానికి సహకరించినటువంటి వ్యక్తి ఇంకొక టిఆర్ఎస్ ఎమ్మెల్సీ మిస్టర్ నవీన్ రావు అనేటువంటి ఎమ్మెల్సీ చేసిండు ఇవన్నీ అరెస్ట్ అయినటువంటి పోలీసు వాళ్ళు చెప్పారు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు ఎందుకు నోటీసులు ఇస్తలేరు ఇప్పటికే ముగ్గురు వారిపోయారు విదేశాలకు అని చెప్తున్నారు వీళ్ళని కూడా వారిపోమని చెప్తురా ఈ మంత్రుల్ని ముఖ్యమంత్రిని కూడా విదేశాలకు పోయితే ఫెసిలిటేట్ చేయదలుసుకున్నరా మీకు ఏమైనా డౌట్ ఉంటే సాక్ష్యాలు ఆధారాలు కావాలంటే నాలుగు వాళ్ళని చాలా మందిని తెచ్చియడానికి సిద్ధంగా ఉందాం ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి లోతైన దర్యాప్తు చేయాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి డీజీపీ రవిగుప్తాకి వినతి ఒక బాధితుడినన్న ఆయన గత ప్రభుత్వ నాయకులు ప్రశ్నించే గొంతులపై ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపించారు రాష్ట్ర వేల సంఖ్యలో బాధితులు ఉన్నారని వారందరికీ న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని ఎమ్మెల్యే రెడ్డి స్పష్టం చేశారు మా స్నేహితుల ఫోన్లు ట్యాప్ చేసిండ్రు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరి ఫోన్లు కూడా ట్యాప్ చేసి వాళ్ళ ప్రతి కదలికను మా లోకల్గా ఉన్న బీఆర్ఎస్ నాయకులకు చేరవేసే కార్యక్రమం చేసి అక్కడ ఉన్న మాజీ మంత్రి గారు మిగతా బీఆర్ఎస్ నాయకులు ఫలానా వాళ్ళ ట్యాప్ నెంబర్లు ట్యాప్ చేయండి అంటే ఇక్కడ ఉన్న పోలీసు వ్యవస్థ ఎస్ఐపిలో ఉన్న కీలకమైన అధికారులు ఆ ట్యాప్ చేసి కాల్ రికార్డ్స్ చేసి మళ్ళా వాళ్ళకి పంపించేవాళ్ళు ఆ కాల్ రికార్డ్స్ తీసుకొని అందులో ఏదైనా ప్రతికూలమైన అంశం ఉంటే ఏదైనా లావాదేవీ ఉంటే దాన్ని తీసుకొని బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడిన చరిత్ర మహబూబ్ నగర్ లో పోకల్లుగా ఉంది ఫోన్ ట్యాపింగ్ అంశం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది